తెలుగు క్రిస్టియన్ మెసేజెస్ బైబిల్ స్టడీ రెండవ భాగం బైబిల్ స్టడీ రెండవ భాగానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు బైబిల్ స్టడీలో యజ్రా గ్రంథము గురించి మనము ఉపోద్ఘాతము నేర్చుకోబోతున్నాము యజ్రా గ్రంథము గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాము ఈ యొక్క గ్రంథమును రాసిన గ్రంథకర్త యజ్రా మోషే ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన పండితుడై ఉన్నాడు యజ్ర మోషే ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన పండితుడు యజ్రా నెహేమికు సమకాలికుడై ఉన్నాడు సమకాలికుడు ఈ గ్రంథమును వ్రాసిన కాలము ఈ గ్రంథమును వ్రాసిన కాలము క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై ఎనిమిది సంవత్సరముల నుండి నాలుగు వందల నలభై నాలుగు సంవత్సరముల మధ్య రాసి ఉండవచ్చును క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఎనిమిది నుండి నాలుగు వందల నలభై నాలుగు మధ్యలో ఈ గ్రంథాన్ని రాసి ఉండవచ్చును యజ్రా అంటే సహాయము అని అర్థం యజ్రా అంటే సహాయము అని అర్థం డెబ్బై సంవత్సరాల శర తర్వాత వాగ్దాన దేశానికి వచ్చుటను గురించి తెలపడమే ఈ గ్రంథం డెబ్బై సంవత్సరాల తరువాత వాగ్దాన దేశము నుంచి వచ్చినటువంటి ఇస్రాయల్ గురించి తెలపబడిన గ్రంథమే ఈ గ్రంథం ఈ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనము చూడొచ్చు ఈ గ్రంథము గురించి చూస్తే యజ్రా నెహేమ్యా ఇద్దరు సమకాలికులు వీరు జీవించిన కాలంలోనే ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వీరితో పాటు వారు వారి దేశాల్లో జీవించారు ఇదే కాలఘట్టంలో ఎజ్రా నెహేమియా జీవించిన కాలఘట్టములోనే మూడు దేశాల్లో ముగ్గురు జీవించారు ఒకటి మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు ఇదే సంవత్సరాల్లో జీవించాడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై నుండి నాలుగు వందల ఎనభై మధ్యలో మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు జీవించాడు అక్కడ ఎరుషులేములో యజరా నెహేమియా జీవిస్తున్నారు ఇక్కడ భారతదేశంలో గౌతమ బుద్ధుడు జన్మించి జీవించాడు ఇక చైనాలోకి వెళ్తే చైనాలో కన్ఫ్యూసియస్ కన్ఫ్యూసియస్ అనేటటువంటి ఒక తత్వవేత్త క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఒకటి నుంచి నాలుగు వందల డెబ్బై తొమ్మిది మధ్యలో ఆయన జీవించాడు చైనా దేశంలో కన్ఫ్యూషియస్ జీవించాడు ఎరుషలేమ్లో యజ్రాని హేమియా జీవిస్తున్నారు చైనాలో కన్ఫ్యూషియస్ జీవిస్తున్నాడు అదే సమయంలో అదే కాలంలో ఇక గ్రీకులో సోక్రటిస్ జీవిస్తున్నాడు గ్రీకులో సోక్రటిస్ క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై నుంచి మూడు వందల తొంభై తొమ్మిదిలో సోక్రటిస్ గ్రీకులో జీవిస్తున్నారు భారతదేశంలో గౌతమ బుద్ధుడు జీవిస్తున్నాడు నెహేమి ఎజ్రా కాలములో చైనాలో కన్ఫ్యూసియస్ జీవిస్తున్నాడు గ్రీకులో సోక్రటిస్ జీవిస్తున్నాడు ఎరుషలేములో ఎజ్రా నెహేమియా బాడు ఐదు వందల ముప్పై తొమ్మిది క్రీస్తుపూర్వములో బబులోను జయించాడు పార్షిక రాజైన కొరేష్ అయితే పారసీకులకి ఒక పద్ధతి ఉంది అదేమిటంటే వారు దేశాలను పరిపాలిస్తున్నప్పుడు వారి వారి దేశాల్లో వారి వారి జాతుల ప్రకారం వారి వారి నమ్మకాలను ఆరాధనలను గౌరవించటం వారి వారి నమ్మకాలను గౌరవించటం వారి యొక్క పద్ధతి పారసీకుల యొక్క పద్ధతి అందుకని మరి పారసీక రాజైన కోరిసి ఏం చేశాడంటే వారి వారి ఆరాధనలో వారి వారి నమ్మకాలకు మన స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు అందులోనే క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో యరుషులేం దేవాలయం కట్టడానికి కూడా ఆజ్ఞ జారీ చేశాడు కోరేశ్ అంతమాత్రమే కాదు కోరేష్ కూడా ఆ యరుషులేం మందిరాన్ని కట్టడానికి కొంత సహాయము చేశాడు ఆర్థిక సహాయము కూడా కోరేషు అందించాడు కాబట్టి పార్శిక రాజైన కోరేషు ఈ రీతిగా ఎరుషులేం దేవాలయం కట్టడానికి ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి ఎజ్రా నెహెమ్యాల కాలములో మరి ఎరుషులేం మందిరము కూడా ప్రారంభించబడుతూ ఉంది కట్టు కట్టుబడి ప్రారంభించబడుతూ ఉంది అయితే ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క గ్రంథంలో మొత్తం పది అధ్యాయాలు కలవు ఈ గ్రంథంలో మొత్తం పది అధ్యాయాలు ఉన్నాయి వీటిని రెండు భాగాలుగా మనం విభజించాలి రెండు భాగాలుగా విభజించాలి మొదటి భాగం ఎరుసలేం దేవాలయాన్ని మరలా కట్టడం ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు ఎరుసలేం దేవాలయాన్ని మరలా కట్టడం ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఏడు నుంచి పది అధ్యాయాలు రెండవ భాగం జనుల ఆత్మీయ దిద్దుబాటు జనుల ఆత్మీయ సామాజిక స్థితి వారి పరిస్థితులను దిద్దుబాటు చేయడం జనుల ఆత్మీయ దిద్దుబాటు ఒక సంవత్సరం పట్టింది ఏడు నుంచి పది అధ్యాయాల్లో ఈ విషయాలు చూస్తాం ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు ఎరుసలేమో మళ్ళీ కట్టడం చూస్తాము ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఏడు నుంచి పది అధ్యాయాల్లో జనుల ఆత్మీయ దిద్దుబాటు చూస్తామో ఒక సంవత్సర కాలంలో ఈ దిద్దుబాటు జరిగింది ఈ రెండు భాగాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి దేవాలయం కట్టుబడి రెండు జనుల ఆత్మీయ దిద్దుబాటు మనం చూడాలి గుర్తుపెట్టుకోవాలి ఇక ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ గ్రంథంలో ఎజ్రా గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు కోరేషు జరుబ్బాబేలు హగ్గయి జకర్య దర్యావేషు మొదటి హర్త హశస్త యజ్రా ఇంతవరకు చూడగలుగుతాం కోరేషు జరుబ్బాబేలు హగ్గయి జకర్య దర్యావేషు మొదటి హర్త హశస్థ యజ్రాని చూడగలుగుతాం ఈ గ్రంథములో క్రీస్తు ప్రభువారిని మనము ఏ విధంగా చూడగలుగుతున్నాము అంటే దావీదు సంతానమును కాపాడేదను అను దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు ఎజరా గ్రంథంలో చూడగలుగుతాం దావీదు సంతానమును కాపాడేదను అను దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు ఎజరా గ్రంథంలో చూడగలుగుతాం దావీదు సంతానములో క్రీస్తు ప్రభు ఉన్నారు అందుకే దావీదు సంతానాన్ని దేవుడు కాపాడుకుంటా వస్తాడు ఎజరా గ్రంథంలో మరి ఆ నెరవేర్పు చూస్తాం ఎందుకంటే బబులోను చేర తర్వాత వారు కాపాడబడి మిగిలిన శేషము చక్కగా ఎరుసలేమునికి ఇజ్రాయెల్ ప్రజలు రావడాన్ని మనం చూడగలుగుతాం పారస్థికుల మరి వారి నుంచి కూడా దేవుడు కాపాడి పార్సికుల ద్వారా కోరిస్ ద్వారానే తన మందిరాన్ని దేవుడు కట్టించుకోవడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రభువారిని దావీదు సంతానమును కాపాడేదను అని వాగ్దానం యొక్క నెరవేర్పును బట్టి యేసుక్రీస్తుని ఇందులో చూడగలుగుతాం యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దావేదు సంతానంలో ఆయన ఉన్నారు మంచిది మరొకసారి సింపుల్గా చూద్దాం గ్రంథకర్త ఎజ్రా రాసిన కాలము నాలుగు వందల యాభై ఎనిమిది క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగు మధ్యలో రాసి ఉండవచ్చు ఎజ్రా అంటే సహాయము అని అర్థం ఎజ్రా నెహేమియా ఇద్దరు జీవించిన కాలము ఒకటే వారు సమకాలికులు భారతదేశంలో బుద్ధుడు అదే సమయంలో జీవించాడు తర్వాత చైనాలో కన్ఫ్యూషియస్ జీవించాడు గ్రీక్లో సోక్రటిస్ జీవించాడు ఎరుషులేములో ఎజ్రా నెహేమియా జీవిస్తున్న కాలంలో మంచిది మొత్తం పది అధ్యాయాలు ఉన్నాయి రెండు భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగం దేవాలయం కట్టుబడి రెండవ భాగం జనుల ఆత్మీయ దిద్దుబాటు చూస్తూ ఉన్నాం దావిదు సంతానం కాపాడేదనని క్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈ గ్రంథంలో చూడగలుగుతున్నాం మంచిది ఈ సమయంలో మరొక విజ్ఞప్తి ఈ యొక్క బైబిల్ స్టడీలో పాలు పొందుతున్నటువంటి వారు ఒకవేళ ఈ బైబిల్ స్టడీ కొంతమట్టుకు బైబిల్ జ్ఞానాన్ని మీకు అందిస్తే మీరు తప్పనిసరిగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ గంటను ప్రెస్ చేయండి ప్రాతకాలం పన్నెండు గంటల సమయంలో అందించబడుతున్నటువంటి వాగ్దానము మరియు ప్రార్థన తర్వాత మరి బైబిల్ స్టడీ తర్వాత ఆర్ అర్క్యమూర్తయ్య గారి యొక్క బైబిల్ క్లాసెస్ తర్వాత మరి కొన్ని ఆత్మీయమైన స్పిరిచువల్ మెసేజెస్ మీకు అందించబడుతూ ఉంటాయి ఈ ఛానల్లో మనము వాక్యం ద్వారా బైబిల్ ద్వారా ప్రసంగాల ద్వారా బైబిల్ స్టడీ ద్వారా బైబిల్ క్లాసెస్ ద్వారా ఇంకా ఆయా రీతిలుగా మనం పరిశుద్ధ జ్ఞానములు దైవిక జ్ఞానములు దేవుని జ్ఞానములు మనం ఎదగవచ్చు కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు కూడా మీరు షేర్ చేయండి బెల్ గంటను మాత్రం ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ ముందుగా మీకు అందుతాయి మంచిది బైబిల్ స్టడీలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన తండ్రి గనుడ మహోన్నతుడ ఈ స్టడీలో పాలు పొందిన ప్రతి కూడా దీవించండి వారికి నక్కర్లు తీర్చండి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఎవరైనా కరోనాతో బాధపడితే విడిపించి సంపూర్ణ స్వస్థత వారికి దయించండి అదేవిధంగా ప్రభు బిడ్డలు ప్రయాణాలను పనులను ఆశీర్వదించండి ఈ బైబిల్ స్టడీ ధర కొంత మట్టుకు జ్ఞానాన్ని నేర్చుకుని ఎదిగి ఫలించే బిడలుగా చేయండి ఆత్మీయ వృద్ధిలే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రతి బిడ్డను ప్రతి విషయంలో వారిని దీవించి సహాయం చేసి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చూచితి వయ్యా గత కాలమంత కాచితి వయ్యా ఎంతో మంచిగా చూచితి వయ్యా తలపోసెదనయ్యా ంత కాచితివయ్యా ఎంతో మంచిగా చూచితివయ్యా వయ్యా గత కాలమంత కాచితి ఎంతో మంచిగా చూచితివయ్యా